हाय अंडी, అందరికీ నమస్కారం. నా పేరు సుజన. నేను హైదరాబాద్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను ఈ మల్టీ టాలెంట్ పోటీలో. సఖీ ఛానల్ వాళ్ళకి మా తరపున చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఎ లాట్ మాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు. సో ఇందులో ఒక టాపిక్, ఈ మల్టీ టాలెంట్ పోటీలో ఒక టాపిక్ సంగీత సాధనలో మెళుకువలు అని చెప్పారు. ఓకే, దాంట్లో నేను కొన్ని టిప్స్ చెప్తాము, నలుగురికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో అంటే కొన్ని ఈజీ మెథడ్స్ అన్నమాట, అంటే ఈజీ టెక్నిక్స్. మనం నేర్చుకునేటప్పుడు చాలామంది నేర్చుకుంటారు స్వతహాగా. కొంతమందికి స్వర జ్ఞానము, రాగ జ్ఞానము అన్నీ ఉంటాయి, తాళ జ్ఞానము. వాళ్ళకి చాలా త్వరగా వచ్చేస్తాయండి అన్నీ. కానీ ఇంట్రెస్ట్ ఉండి కూడా కొంతమంది ఎట్లా అంటే, ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చాకో లేకపోతే 50 ఏళ్ళు వచ్చాకో పిల్లల బాధ్యతలన్నీ తీరాక నేర్చుకుందాము అనుకుంటాము. అప్పుడు కొంచెం గొంతు సహకరించదు, మనకి శృతి సహకరించదు. సో అలాంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది. వాళ్ళకి టిప్స్ తెలిస్తే ఈజీగా ఉంటుంది అన్నమాట, కొంచెం త్వరగా నేర్చుకోవచ్చు, అలాగే పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. సో నేర్చుకోవటం నేర్చుకుంటారు, పాడతారు, కానీ పర్ఫెక్ట్గా రావాలి కదా, అందరికీ బాగా రావాలి, త్వరగా రావాలి. కాబట్టి ఏదైనా ఈ క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా టైం పడుతుందండి. సంగీత సాధన డిగ్రీ కోర్స్ ఉంది, సర్టిఫికేట్ కోర్స్ ఉంది, డిప్లొమా కోర్స్ ఉంది. సో ఇవన్నీ కూడా 4 ఇయర్స్, 2 ఇయర్స్ అట్లా ఉన్నాయి. ఏదైనా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా. సో వాటి కోసమే మనం నేర్చుకుంటున్నప్పుడు మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా పర్ఫెక్ట్గా నేర్చుకున్నదే పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి టిప్స్ అండి. సో ఈ మ్యూజిక్ అంటే బేసికల్లీ మన సౌత్ ఇండియన్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ఉంది, నార్త్ ఇండియాకి వస్తే హిందుస్థానీ మ్యూజిక్ ఉంది. సో మనం అందరం ఎక్కువగా ఆప్ట్ చేసేది సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంతేనండి, సేమ్ ఇవే టిప్స్ ఆల్మోస్ట్ ఫాలో అవ్వచ్చు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకునే వాళ్ళు కూడా. ఇన్స్ట్రుమెంట్ నేర్చుకునే వాళ్ళైనా సరే, క్లాసికల్ నేర్చుకునే వాళ్ళైనా సరే, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం క్లాసికల్ సాంగ్స్ వింటూ ఉండాలి, రేడియోలో కానీ టీవీలో కానీ. ఈ రోజుల్లో ఏంటంటే ఇంటర్నెట్ వచ్చింది, ఇంటర్నెట్ ద్వారా, గూగుల్ ద్వారా మనం విని కొంచెం ఒక అవగాహన అనేది ముందుగానే సంపాదించి పెట్టుకోవాలి. సో అప్పుడు సాధనలోకి దిగాలి. సో సాధనలోకి దిగాలి అంటే కొంతమంది గురుముఖంగా సాధన చేస్తారు, కొంతమంది ఎట్లా అంటే ఈ విని నేర్చుకుంటారు. సో రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు, ఎట్లా వినుంటే అలా మనకి. సో గురుముఖంగా అంటే అందరికీ అన్ని వేళలా అది పాసిబిలిటీ కాదు, కష్టం. దీనికి ఏమి ఏజ్ లిమిట్ కూడా ఉండదండి. కొంతమంది 3 ఏళ్ల వయసు నుంచి నేర్చుకుంటారు, కొంతమంది 30 ఏళ్ళు వచ్చాక నేర్చుకుంటారు. రకరకాలు, మన ఇష్టం, మన ప్యాషన్ అనమాట ఇది. జస్ట్ మెయిన్గా ఎందుకంటే డివోషనల్ సాంగ్స్ పాడుకోవచ్చు, ఏదో దేవుడి దగ్గర 4 హారతి పాటలు పాడుకోవచ్చు, దేవుడి దగ్గర డివోషనల్ సాంగ్స్ పాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మిడిల్ ఏజ్ పీపుల్ అందరూ స్టార్ట్ చేసుకుంటారు జనరల్గా. సో సినిమా సంగీతం అనేది కంప్లీట్గా డిఫరెంట్, అది సెమీ క్లాసికల్ ప్లస్. సినిమా సంగీతం ఏంటంటే సరదాగా పాడుకుంటాం, అందులో కొంచెం శృతి దోషాలున్నా ఏ దోషాలున్నా అది వేరు. సో క్లాసికల్ అనేది వేరు. క్లాసికల్ మ్యూజిక్కి మెయిన్గా శృతి, లయ ఈ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి. సో శృతి అంటే మనం పాడే పిచ్ అన్నమాట శృతి. శృతి ఆ శృతి ఒక శృతి అంటే జనరల్గా లేడీస్కి జి శృతి లేదా జీ షార్ప్, అంటే 5, 5½, జెంట్స్కి సి అని, ఏ అని, అలా శృతులు ఒక శృతిలో మనం మెయింటైన్ అవ్వచ్చు. దానికి శృతి మెయింటైన్ అవ్వడానికి శృతి బాక్స్ కొనుక్కొని పెట్టుకొని ఆ శృతి సెట్ చేసుకొని మన వాయిస్కి ఎలా ఉంటుందో అలా దానికి సెట్ చేసుకొని మనం అదే శృతిని ఫాలో చేసుకోవచ్చు. లేదా శృతి బాక్స్ కూడా కొనుక్కోలేము అనుకున్నప్పుడు, కుదరదు అనుకున్నప్పుడు సెల్ఫోన్లో కూడా యాప్లు వస్తున్నాయండి, శృతికి సంబంధించిన యాప్స్ ఉంటాయి, తాన్పుర డ్రాయిడ్ అని ఇంకా ఏవో ఉన్నాయి, అలాంటివి డౌన్లోడ్ చేసుకొని ఆ శృతి సెట్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసుకున్నప్పుడల్లా కంపల్సరీ ఏ లెసన్ అయినా సరే, క్లాసికల్ లెసన్ అయినా ఏదైనా సరే అండి, మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు శృతి పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటే లాభం ఎక్కువ ఉంటుంది. అంటే పర్ఫెక్షనిజం ఎక్కువ ఉంటుంది అనమాట. లయ అంటే తాళం, టెంపో అనమాట. సో ఈ ఆ టెంపో కూడా అంతే, సాంగ్ మొత్తం కూడా అంతే. కొన్ని చరణాలు స్పీడ్గా, కొన్ని చరణాలు స్లోగా, అలా పాడకూడదు. తాళం వేసుకుంటూ మ్యాక్సిమం ట్రై చేయాలి, మనం తాళం వేసుకుంటూనే పాడాలి, అప్పుడు ఆటోమేటిక్గా పాట లయలోనే ఉంటుంది. సో శృతి లయ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
తర్వాత అండి లిరిక్స్, నెక్స్ట్ కమ్స్ లిరిక్స్ అన్నమాట. సో ఆ లిరిక్స్ అనేది మన మాతృభాష అయినా అవ్వచ్చు, ఇంగ్లీష్ హిందీ ఏదైనా అవ్వచ్చు, దాని యొక్క మీనింగ్ చెడిపోకుండా ప్రొనౌన్సియేషన్ చక్కగా ఉండాలి. వర్డ్స్ అనేది నీట్గా స్పష్టంగా వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ చేయాలి. అలాగే ఆ పలానా ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, చరణం ఉందనుకోండి, ఒక లైన్ ఉందనుకోండి, ఆ లైన్లో కొన్ని అక్షరాలు కలిస్తే పదాలు అవుతాయి, ఆ పదాలు కలిస్తే ఒక అర్థం వస్తుంది మనకి. సో ఆ అర్థాన్ని మనం చెడగొట్టకుండా కరెక్ట్గా సేమ్ మీనింగ్తో అదే భావనతో భావన ప్రకటించుకునేలాగా మన హృదయంలోంచి మనం అనుభవించి పాడితే చాలా బాగుంటుంది సాంగ్ అవుట్పుట్ అనేది. ఎప్పుడైనా సరే అదొకటి గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత పాట ప్రెజెంటేషన్, ఇవన్నీ కలిపితేనే పాట ప్రెజెంటేషన్ అనమాట. స్మైలింగ్ ఫేస్తో మంచి ఆహ్లాదంగా చక్కగా హావభావాలు మంచిగా పెట్టుకొని మనం బాగా చక్కగా ప్రాక్టీస్ చేసుకొని ప్రిపేర్ అయ్యి మనం పాడామనుకోండి, చక్కగా ఎటువంటి దోషాలు లేకుండా పాడామనుకోండి, అవతల వాళ్ళకి వినసొప్పుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అదొక టిప్, ప్రెజెంటేషన్ టిప్ అనమాట అది. తర్వాత అండి శృతి యాప్ గురించి చెప్పాను. శృతి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఫాలో అవ్వచ్చు. క్లాసికల్ లెర్నింగ్లోకి వచ్చేటప్పటికి 3 స్పీడ్స్, ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్, అలాగే ఏదైనా సరే సరళి స్వరాలు, అలంకారాలు, జంట స్వరాలు ఇవన్నీ నేర్చుకుంటాం కదా బేసిక్ లెసన్స్లో. అక్కడ అది మాయామాళవ గౌడ రాగంలో వస్తుంది అనమాట సంపూర్ణ రాగం. సో అక్కడ మనము స్వరాలు తెలుసుకోవాలండి, 16 స్వరాలు తెలుసుకోవాలి, లేదా 12 స్వరాలు. అసలు ఉన్నది సప్త స్వరాలే, కానీ దాన్ని మళ్ళీ సబ్ డివైడ్ చేసినప్పుడు 12, మళ్ళీ డివైడ్ చేసినప్పుడు 16, అట్లా అవుతాయి అన్నమాట. సో ఆ 16 స్వరాలు కూడా ఎలా పలకాలి? ఇప్పుడు స రి గ మ ప ద ని ఉంది, అయితే రి అనేది 3, రి 1 రి 2 రి 3, గ కూడా అంతే, గ 1 గ 2 గ 3, అలాగే ద ని సా ప ఈ రెండు ఉన్నాయి కదా అచల స్వరాలు, అవి వాటికి వేరియేషన్స్ లేవు, అవి ఫిక్స్డ్ అనమాట. మిగతా వాటికి 3 రకాలుగా ఉంటుంది. అవన్నీ కూడా మనం పలకటం ఎలాగా, పాడటం ఎలా అనేది తెలుసుకోవాలి. అలాగే స్పీడ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ స్పీడ్లో దెబ్బకి 1 అక్షరం, సెకండ్ స్పీడ్లో దెబ్బకి 2 అక్షరాలు, థర్డ్ స్పీడ్లో దెబ్బకి 4 అక్షరాలు. సో ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు గీతాల నుంచి మనకి రాగాలన్నీ పరిచయం అవుతాయి. అప్పటిదాకా కూడా అన్ని బేసిక్స్ అన్నీ మాయామౌళ గౌళ రాగంలో నేర్చుకుంటాం. గీతాల నుంచి ఒక్కొక్క రాగం మారుతూ వస్తుంది. సో అప్పుడు మనం ఆ రాగాన్ని బాగా ఆకలింపు చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఆ పర్టికులర్ రాగంలో ఏ స్వరాలు వచ్చినాయి, ఏ స్వరాలు రాలేదు అది కూడా గమనించుకోవాలి. కొన్ని సంపూర్ణ రాగాలు ఉండవు అందుకని. సో ఆ రాగంలో మనం ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, చేసుకుంటే ఆ రాగం, ఆ రాగానికి మనం బాగా పట్టు దొరుకుతుంది. సో అట్లా దొరికినప్పుడు దాన్ని అకారంలో కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ గీతం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గీతం ఉందండి, ఆ గీతంలో స్వరం ఉందనుకోండి, ఒక 7 లైన్స్ 8 లైన్స్ అనుకుందాం. సో ఆ అన్ని లైన్స్ కూడా స్వరం పాడుకోవాలి, ఫస్ట్ స్పీడ్, సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్ పాడుకోవాలి. అలాగే అకారం పాడాలి, మకారం పాడాలి, ఉకారం పాడాలి. అకారం వస్తే మిగతావన్నీ చాలా ఈజీ అండి. సో ఈ ఈ అకారం అకారం ఉకారం వచ్చేస్తే నెక్స్ట్ సాహిత్యంలోకి వెళ్ళాలి. ఇవి బాగా వస్తే సాహిత్యం చాలా ఈజీగా వస్తుంది. ఇలా చిటికేస్తే ఎంత ఈజీగా ఉంటుందో అంత ఈజీగా వస్తుంది సాహిత్యం. సో ఇలా నేర్చుకున్న పద్ధతి అసలు ఎప్పటికీ మర్చిపోలేమండి మనం జీవితంలో. బాగా గట్టిగా కూర్చుంటుంది మన మైండ్లో కూడా, చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా ఇలా నేర్చుకోవడానికి, నేర్చుకున్న తర్వాత మనం ఎంత వచ్చింది ఎంత రాలేదు తెలుసుకోవడానికి కూడా మనం వీడియో, మన వీడియో కాదు ఆడియోనే రికార్డ్ చేసుకోవచ్చు. బాగా నేర్చుకున్నాక ఆడియో రికార్డ్ చేసుకొని మన ఆడియో రికార్డ్ని మనమే వినాలి. వింటే ఏమైనా దోషాలు ఉంటే అన్ని తెలుస్తాయి. సో దాన్ని మళ్ళీ ప్రాక్టీస్లో మళ్ళీ రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే స్పీడ్ కూడా, స్పీడ్ ఎక్కడ పోతుంది, శృతి ఎక్కడ పోతుంది, స్వరస్థానాలు పోతున్నాయి, అన్నీ కూడా సెల్ఫ్ చెకింగ్ మెథడ్స్ అనమాట. మనకి ఎవరు ఎవరి హెల్ప్ అక్కర్లేదు, మనం మనల్నే అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే అండి, అందుకనే ఎక్కువ అదే పర్టికులర్ ఒక రాగం తీసుకున్నాం అనుకోండి, అదే రాగంలో ఎక్కువ పాటలు వినాలి. క్లాసికల్ కానీ, సెమీ క్లాసికల్ కానీ, డివోషనల్ కానీ, ఏదైనా సరే మనం యూట్యూబ్లోనో గూగుల్లోనో వెళ్ళి మనం సెర్చ్ చేసుకుంటే అదే రాగంలో రాగాలాపన, పాటలు అన్నీ ఇలా ఉంటాయన్నమాట. సో అప్పుడు ఆ రాగం మీద ఎక్కువ అవగాహన వస్తుంది. ఎప్పుడైనా సరే అండి, ఏదైనా ఒకటి బాగా రావాలి అంటే బాగా వినాలి. ఇన్స్ట్రుమెంట్ వాళ్ళైనా సరే, ఇన్స్ట్రుమెంట్ వాళ్ళైనా సరే కొంచెం క్లాసికల్ అనేది ఈ బేసిక్ లెసన్స్ అనేది ఒక 6 మంత్స్ పాటు వాళ్ళు కొంచెం వోకల్గా సాధన చేసుకొని ఒక అవగాహన వచ్చాక అప్పుడు ఇన్స్ట్రుమెంట్ కొనుక్కొని ఇన్స్ట్రుమెంట్ మీద సాధన చేసుకుంటే
చాలా బాగుంటుంది. ఎందుకంటే లోవర్ ఆక్టేవ్, మీడియం ఆక్టేవ్, హయ్యర్ ఆక్టేవ్ ఇవన్నీ కూడా డిఫరెన్స్ వాళ్ళకి తెలుస్తుంది, శృతి కూడా తెలుస్తుంది, అన్ని విషయాలు తెలుస్తాయి. త్వరగా ఆకలింపు చేసుకోవచ్చు, త్వరగా నేర్చుకోవచ్చు, ఈజీగా నేర్చుకోవచ్చు. తర్వాత అండి రాగాలాపన, స్వరకల్పన. రాగాలాపన అనేది మనకి రాగం మీద ఎంత జ్ఞానం ఉంది, ఆ స్వరస్థానాల మీద మనకి ఎంత జ్ఞానం ఉన్నది అనేది మనకు తెలుస్తుంది రాగలాపన ద్వారా. రాగలాపన ఎలా వస్తుంది అంటే చిన్న చిన్న ఫ్రేజెస్ మనం, ఆ పర్టికులర్గా ఒక మోహన రాగం ఉందనుకోండి, అందులోకి వెళ్ళాలి, ఎక్సర్సైజ్లు అన్ని చేసుకోవాలి, ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్, తర్వాత ఆ చిన్న చిన్న ఫ్రేజెస్ మనం రాసుకోవాలి. రాసుకుని దాన్ని ఫుల్ లెంత్గా ఒక పేపర్, ఒక పేజీ నిండా వచ్చింది అనుకోండి, మన ఫ్రేజెస్ అన్ని కలుపుకుంటూ అత్త ద రి నా అనే పదాలు ఉపయోగించుకుంటూ, మనకి ఇంతకు ముందే ఆకారం ప్రాక్టీస్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఈ తదరీనా అనే వర్డ్స్ యూస్, లెటర్స్ యూస్ చేసుకుంటూ మనం రాగలాపన చేయాలి. అవే స్వరాలు, స్వరాన్ని స్వరంలాగా పాడకూడదు, తదరీనా అనుకుంటూ పాడాలి. సో అది రాగలాపన అయిపోతుంది. అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే 4 సార్లు చేస్తాము, 5 సార్లు చేస్తాము, తర్వాత రాగలాపన మనకు కూడా పెర్ఫెక్ట్గానే వస్తుంది. అలాగే స్వరకల్పన, స్వరకల్పన అంటే స్వరాలు అనమాట. ఏదైనా ఒక కీర్తన తీసుకుంటాము, అందులో పల్లవిలో కానీ చరణంలో కానీ ఒక లైన్కి వచ్చేటప్పటికి ఆ లైన్ పాడేసి వెంటనే స్వరకల్పన చేస్తాం. స్వరకల్పన అంటే స్వరాలే, అన్ని స్వరాలు పాడాలి. ఇక్కడ స్వరాల కాంబినేషన్స్, తాళం ఇక్కడికి వచ్చేటప్పటికి తాళము ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ ఉంటుంది. రాగాలాపనలో తాళం ఉండదు, స్పీడ్ ఏమి ఉండదు, ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ అట్లా కూడా ఉండదండి. స్వరకల్పనలో మనకి తాళ జ్ఞానం తెలుస్తుంది, స్వర జ్ఞానం కూడా బాగా ఎక్కువ తెలుస్తుంది. ఈ స్వరాల కాంబినేషన్స్ మనం తాళానికి తగ్గట్టుగా రాసుకొని ఫస్ట్ స్పీడ్ కానీ సెకండ్ స్పీడ్ కానీ అలాగే త్రిస్ర గతి కానీ చతురస్ర గతి కానీ మనం స్వరకల్పన చేసుకోవాలి. అలాగే రకరకాలుగా మనం రాసుకుంటే కాంబినేషన్స్ మనకి స్వరకల్పన వచ్చినట్టే. తర్వాత వీటన్నిటికీ కూడా మెయిన్ బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే అలంకారాలు, జంట స్వరాలు, సరళి స్వరాలు ఇవే ఫౌండేషన్. అవి ఒట్టి మాయామాళవ గౌడ రాగంలోనే కాదు, మోహన రాగం, శంకరాభరణ రాగం లేదా ఇంకేదైనా సంపూర్ణ రాగాలు తీసుకొని కూడా మనం రకరకాల వివిధ రకాల ఎక్సర్సైజ్లు అన్ని చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా రాగ జ్ఞానం వచ్చేస్తుంది. తర్వాత క్లాసికలే ఈ రూట్, మెయిన్ రూట్ ఆఫ్ ద ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్, అంటే వెస్ట్రన్ మ్యూజిక్ అనుకోవచ్చు, ర్యాప్ మ్యూజిక్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. క్లాసికల్ అనేది మనకి బాగా పట్టొస్తే, కనీసం 3 ఏళ్ళు 4 ఏళ్ళు నేర్చుకున్నామంటే మనకి అన్ని రకాల యొక్క నాలెడ్జ్ వస్తుంది. మిగతా అన్ని పాటలు కూడా ఎటువంటి పాటలైనా మనం పట్టుకొని ఈజీగా మనం మ్యాప్ అవుట్ చేసుకొని పాడగలుగుతాం, చాలా ఈజీగా ఉంటుంది పాడటం. అండ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా సాంగ్ పాడుతున్నప్పుడు ఆ రాగం మీద ఒక అవగాహన చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న దోషాలు ఎవరికైనా వస్తాయి, తాళంలో కానీ శృతిలో కానీ, కానీ రాగము రాగంలోంచి బయటికి రాకూడదు. ఆ రాగం యొక్క భావన మనం పలికించగలగాలి, రాగంలో బాగా ఇన్వాల్వ్ అవ్వాలి, అలాగే సాహిత్యంలో కూడా బాగా ఇన్వాల్వ్ అయితేనే ఆ భావం అనేది మనం ప్రకటించగలుగుతాం అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అండి సాంగ్ పాడినప్పుడు. సో ప్రెజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ అనేదానికి ఎండింగ్ లేదండి. ఎప్పుడైనా సరే అలా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, కొత్త లెసన్స్ వస్తూనే ఉంటాయి, వింటూనే ఉంటాము, నేర్చుకుంటూనే ఉంటాము. అలాగే మన హృదయంలోంచి, మన నాభిలోంచి పాడాలి అంటారు, అలా పాడితేనే ఒక పాటకి న్యాయం చేయగలుగుతాము. సో ఈ టిప్స్ స్టూడెంట్స్కి, లెర్నర్స్కి బాగా కొంచెం ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నానండి. యాక్చువల్గా కొంతమంది ఇప్పుడు మనం గురుముఖంగా కూడా నేర్చుకున్నా కూడా అందరు గురువులు అన్ని టిప్స్ ఏం చెప్పరు, కొంచెం ఏదో అలా గుడ్డిగా నేర్పించేస్తూ ఉంటారు. కొంతమందికి ఎట్లా అంటే స్టార్టింగ్లో రాదు, 1-2 ఏళ్ళు టైం పడుతుంది, పర్వాలా పేషెన్స్ ఉండాలండి, చాలా ఉండాలి పేషెన్స్. ఇంట్రెస్ట్ ఉన్న చోట ఆటోమేటిక్గా పేషెన్స్ వస్తుంది, ఉండాలి. అది ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. కొంతమందికి 2 ఏళ్ళు పట్టచ్చు, కొంతమందికి 4 ఏళ్ళు పట్టచ్చు, కొంతమందికి 6 ఏళ్ళు పట్టచ్చు. సో స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెయ్యాలి అనుకుంటే, క్లాసికల్ సాంగ్ పాడాలి అనుకుంటే, ఏదైనా కొన్ని టిప్స్ నేర్చుకొని మనం ప్రొసీడ్ అయితేనే చాలా బాగుంటుంది. అలాగే ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అవ్వాలి, చూస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు ఒక అవగాహన వస్తుంది, వాటిని అన్నింటినీ ఫాలో అవ్వాలి. సో అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు.